వడ్డీల మీద వడ్డీ మిత్తి మీద మిత్తి కట్టలేకే కదా ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కేసీఆర్ గారు అని అడుగుతున్నా ఈ పాపం కేసీఆర్ గారిది కాదా ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవి ఆత్మహత్యలా లేకపోతే హత్యల ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలు కాదా ఎన్ని మాటలు మార్చాడు కేసీఆర్ గారు ఒకసారేమో సన్నబియ్యం వేసుకోమన్నారు ఇంకోసారేమో असल वरी वेसुकोवद्दंडी अंटाडु इंकोकसारेमो आखर गिंज वरकु वरी कोंटानु अंटाडु इंकोसारेमो असल वरे कोननु नेनु कांटालु कूडा तेरवनु अंटाडु कोनुगोलु केंद्रालु कूडा तेरवनु अंटाडु एन्नी माटलु मारुस्तारु केसीआर गारु असल ओक ऊसरवल्ली लागा एन्नी माटलु मारुस्तारु केसीआर गारु अनि मेमु अडुगुतुन्नाम मूडेळ्ळु करसा अंट नेर्चुकोनि आखर की मूलनुन्न मुसल्दान्नि कोट्टाडट केसीआर गारु कालेश्वरं लांटि प्राजेक्टुलु एंदुकु कट्टुतुन्नट्टु इंतिंत पेद्द पेद्द प्राजेक्टुलु कोटि एकरालकु नीळ्ळिस्तानंटाडु लक्ष कोट्लु अप्पुलु तेच्चि मरी कड़ुतुन्नारु एंदुकु कड़ुतुन्नारु केसीआर गारु दानि करंट बिल्लुले वेल कोट्लु अवुतायि कदा मरि ई प्राजेक्टुलनि वरि वेसुकोवडानिकि एंदुकु कड़ुतुन्नारु మీ కమిషన్ల కోసం కట్టుకున్నటి కట్టుకునవే కదా ఈ ప్రాజెక్టులన్నీ ఎందుకు రైతులను నట్టేట ముంచేస్తున్నారు ఎంత మంది రైతులను ఆత్మహత్య చేసి బాట పట్టిస్తారు ఎంత మంది రైతులను పొట్ట పెట్టుకుంటే మీ కడుపు నిండుతుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నా అసలు బావులు చెరువులు కాలువల కింద ఉన్న ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి మన తెలంగాణలో అలాంటప్పుడు వాళ్ళు వరి వేసుకోకపోతే ఇంకేం వేసుకుంటారు తాతల కాలం నుంచి వరేసుకుంటున్నారు మరి అలాంటప్పుడు మీరు వరి ఏసుకో భూము అని కేంద్రానికి ఎందుకు లెటర్ రాసి ఇచ్చారు ఎవర్ని అడిగి సంతకం పెట్టాడు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారికి ఏ హక్కు ఉందని ఈ రోజు వరి వేసుకోవద్దండి అంటున్నాడు మద్దతు ధర ఉంది అంటే దాని అర్థము వరి ఏసుకునే హక్కు ఆ రైతుకు ఉంది వరి వేసిన రైతు ఆ వడ్లను కొనాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి మాటికి ఉంది అలాంటప్పుడు కేసీఆర్ గారు వరి వేసుకోవద్దండి అనే హక్కు కేసీఆర్ గారికి ఎక్కడ ఉంది మేము వరి వేసుకోము అని కేంద్రానికి లెటర్ రాసి ఇచ్చే హక్కు గాని సంతకం పెట్టే హక్కు గాని కేసీఆర్ గారికి ఎక్కడ ఉంది అని అడుగుతున్నాం కేవలం కేసీఆర్ గారి అనుచిత నిర్ణయాల వల్ల దిక్కుమాలిన పాలన వల్ల ఈ రోజు ఇంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కేవలం 70 రోజుల్లోనే 200 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పాపం ఎవర్ది కేసీఆర్ గారిది కాదా కేసీఆర్ గారి దిక్కుమాలిన పాలనలో ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలందరికీ కనీసం 25 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇవ్వాలని కేసీఆర్ ని డిమాండ్ చేస్తున్నాం వరేసుకునే హక్కు వరేసుకునే హక్కు ప్రతి రైతుకు ఉంది ఎందుకంటే దానికి మద్దతు ధర ఉంది వరేసుకోవద్దండి అని చెప్పే హక్కు కేసీఆర్ కు లేదు కనుక రైతు వరేసుకుంటాడు వరి బాధ్యత కేసీఆర్ గారికి మాటికి ఉంది ఆ పక్షంలో వరి కొనాలని ఇప్పుడే కాదు యాసంగిలోనైనా వరి కొనాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నా నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను వైఎస్ శర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిందే తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికున్నప్పుడు రైతులకు చేయని సాయం లేదు రుణమాఫీ దగ్గర నుంచి విద్యుత్ బకాయిల మాఫీ దగ్గర నుంచి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఇన్సూరెన్స్ అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి ప్రతి విషయంలోనూ రైతుల్ని ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున వైఎస్ఆర్ బిడ్డగా నేను మాటిస్తున్నాను రైతుల పక్షాన మేము నిలబడతాం రైతుల పక్షాన మేము పోరాటం చేస్తాం మీకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం మీ అందరూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆశీర్వదించినట్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డను నన్ను ఆశీర్వదించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి అధికారం లేక తీసుకొచ్చిన రోజున
వ్యవసాయాన్ని మళ్ళీ పండుగ చేస్తానని నేను మాటిస్తున్నాను. రైతును రాజును చేస్తానని నేను మాటిస్తున్నాను. మరొకసారి మీ అందరూ సమయం చేసుకొని నా కోసం వచ్చారు. ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను.